ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमो आदित्य च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्र शनिभ्यो च राहवे केतुवर्मः। नमस्ते अंडी, ऐम डॉक्टर लिंगेश्वर ऐस्ट्रोलॉजी अंड न्यूमरोलॉजी। ई उगादि नुंडि नेनु चेप्पेटुवंटि राशुलु वाळ्ळ योक्क अदृष्टान्नि संख्यलतो बंधिंचिना कूडा आपलेरु वीळ्ळ योक्क अदृष्टान्नि। अंत लकी पर्सन्स अनि चेप्तुन्ना, लकी जोडियाक्स అండ్ రిచెస్ట్ జోడియాక్స్ ఇన్ కమింగ్ డేస్ మార్చ్ 22 తర్వాత నుంచి। ఎప్పుడు కూడా అంటే ఒక అదృష్టవంతుణ్ణి ఎవడు ఏమీ చేయలేడు। మనకు చాలా బిజినెస్లో కానీ లేదా మన సొంత అయిన వాళ్ళలో కానీ పోటా పోటీగా మన మీద ఎక్కువ అక్కస్తూ ఉంటారు చాలామంది, మనల్ని అవమానం చేస్తూ ఉంటారు, మనల్ని బాధ పెడుతూ ఉంటారు। వాళ్ళ దిమ్మ తిరిగేలా మన జీవితం మారాలంటే దశ మారాలి, యోగం రావాలి, జన్మ జాతకంలో యోగం రావాలి। యోగం లేదనుకున్న యోగం తెప్పించుకోగలగాలి, శాస్త్రాన్ని నమ్మితే వస్తుంది ఆ యోగం తెప్పించుకోవడం। మనం అంతే, మనం అవమానిస్తారు, మనకు కలిసి రాదు, వాడికైతే కలిసి వస్తుంది, వాళ్ళకైతే వాళ్ళ అమ్మానాన్ని ఎలా ఇచ్చారు కాబట్టి వాడు అలా ఉన్నాడు, నాకు ఎవరు ఇచ్చారు, నాకు మా అత్తమామలు సహాయం చేయలేదు, నాకు ఎవడూ లేడు, నాకు వాళ్ళకైతే ఇలా వచ్చారు, ఏదో కుంటి సాకులతో బతికేయడం కాదు, మనం ఏం చేస్తున్నాం, మనం ఎలా ఉంటున్నాం అలా తెలుసుకుని బతికేవాడు లక్కీ। అటు అదృష్టం ఆటోమేటిక్గా వచ్చి నిలబడుతుంది వాడు ముందర, తన రూమ్లో ఉన్న అదృష్టం ఇంట్లోకి వస్తుంది, బయట పోక్కర్లా। ఎందుకు చెప్తున్నానంటే, నేను అతన పేరు రాజగోపాల్, ఈయన బెంగళూరులో ఉంటాడండి, తను దాదాపుగా 54 ఇయర్స్ ఏజ్, మన దగ్గర కలిసి కూడా దాదాపుగా త్రీ ఇయర్స్ పైన అవుతుంది, కానీ బెంగళూరులో కానీ చెన్నైలో కానీ బాంబేలో కానీ ఢిల్లీ కలకత్తా ఇలాంటి ఫాస్ట్ కల్చర్ ఉన్నటువంటి ఏరియాల్లో న్యూమరాలజీ ఎక్కువ నమ్ముతారు, సంఖ్యాశాస్త్రాన్ని అంటే పేర్లో ఉన్న నెంబర్ గురించి నమ్ముతారంట। రాజగోపాల్లో రాజగోపాలన్ అని నేను కొద్దిగా పేరు మార్చి ఇచ్చాను, దాన్ని రాస్తూ ఉన్నాడు తను। తన ప్రాబ్లం ఏంటి, నాకు ఇంత వయసు వచ్చింది, పిల్లలకు పెళ్లి చేయాలి, ఒక ప్రాపర్టీ కేసులో ఉంది, అందులోంచి రిలీవ్ అవ్వాలి నేను, దాదాపుగా 70 నుంచి 80 లక్షల ప్రాపర్టీ రావాలి నా బాగా పరిష్కారంగా, మొత్తంగా అయితే అది 3 కోట్ల ప్రాపర్టీ, దాదాపు మేము 4, ఇద్దరు అన్నలు, ఇద్దరు మగవాళ్ళు, ఇద్దరు ఆడవాళ్ళు, బట్ పెద్దవాడే మొత్తం కాజేయాలని చూస్తున్నాడు, అది నాకు అవుతుందా అవ్వదా, మా దగ్గర దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా లేవు, బట్ అయితే జస్ట్ ట్రై చేసాం అంటే నేను చెప్పా, మీకు నేను చెప్పిన జాగ్రత్త మీరు ఫాలోఅప్ చేయగలిగితే రాజగోపాలన్, రాజగోపాల్ కాదు పేరు, రాజగోపాల్ పేరు అయితే రాజగోపాలన్గా మార్చాను, ఆ రాజగోపాల్, ఎందుకంటే ఒక మగాళ్ళకు పేర్లు ఎప్పుడు కూడా అండి సరి సంఖ్యలో ఉండాలి। చిరంజీవి 4 అక్షరాలు, రామారావు 4 అక్షరాలు, రాజామౌళి 4 అక్షరాలు, వెంకటేష్ 4 అక్షరాలు, నాగార్జున 4 అక్షరాలు, అంటే మగవాళ్ళకి సరి సంఖ్యలో పేరుంటే యోగం, బేసి సంఖ్యలో ఉంటే అమ్మాయిలకే ఉండాలి, ఆడవాళ్ళకి ఉండాలి, మగవాళ్ళకి ఉండకూడదు, ఉంటే మాత్రం మీరు ఏదో ఒక రకంగా సఫర్ అవుతారు, నో డౌట్। అలా ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్లో నేను ఆయనకి రాజగోపాల్ కదా, రాజగోపాలన్ నకారంతో 4, 5, 6 అక్షరం వెళ్ళిపోయింది పేరు రాజగోపాలన్। సో అలా మార్చిన తర్వాత దాదాపు ఒక 3 నెలల కోర్సు అయిన తర్వాత వాళ్ళ పెద్ద బ్రదర్కి ఒక చిన్న హెల్త్ ఇష్యూ రావడం, ఆటోమేటిక్గా వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఇష్యూ మీద, వాళ్ళ బిజినెస్ సంబంధించి ఒక ఇష్యూలో ఒక సాక్షి సంతకం ఇతను పెట్టాల్సిన వచ్చింది తమ్ముడుగా, దానికి వాళ్ళ అబ్బాయి అన్న కొడుకు ఈయనతో మాట్లాడడం, మళ్ళీ ఏదో మాట మాట మళ్ళీ కలుసుకోవడం, అంతా ఒక 3 నెలలు జరిగిపోయిందండి। పిలిచి బాగా పరిష్కార పరంగా వాళ్ళకేదో లొసుగులు ఉంటే ఇంకొక అతనికి కాకుండా, ఇంకొక సిస్టర్ కాకుండా ఇతనికి దాదాపు 1.4 కోటి రూపాయల ప్రాపర్టీని అప్పచెప్పడం జరిగింది, ఇతను ఏ ప్రయత్నం చేయకుండానే, అది అదృష్టం అండి। అదృష్టవంతుని సంఖ్యలతో పట్టి అంటే వాళ్ళు కేసులు పెట్టి కోర్టు కేసేసి ఏదేదో చేశారు కానీ ఉపయోగం లేదు,
జస్ట్ నేమ్ నమ్ముకున్నాడు, నేమ్ రాస్తూ వెళ్ళాడు, భగవంతు మీద భారం వేశాడు. నేను 2 జమ్స్ చెప్పాను, మెళ్ళో వేసుకుని ముందుకెళ్ళాడు. సార్ నాకు 1,40,00,000 ప్రాపర్టీ వచ్చింది సార్ అని కాల్ చేశాడు. నేనైతే నమ్మలేదు ఫస్ట్. తర్వాత బై కార్ వేసుకుని వాళ్ళ ఫ్యామిలీని తీసుకుని తిరుపతిలో నన్ను వచ్చి కలవడం జరిగింది. అంటే తిరుమలకు వెళ్తూ మిమ్మల్ని కలిసేసి వెళ్తానని చెప్పి నన్ను వచ్చి కలవడం వెళ్ళి కలిసి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఒక వ్యక్తికి సక్సెస్ అనేది కొన్ని కొన్ని రూపాల్లో వస్తుంది. ఒక మనిషి సహాయ రూపంలో వస్తుంది, ఒక మనిషి జాతకంలో ఉన్న గ్రహాల యొక్క స్థితిగతులు మారినప్పుడు వస్తుంది, గోచార ప్రకారం వస్తుంది, ఒక మనిషి దైవ బలాన్ని నమ్మి దైవకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు వస్తుంది. ఒక మనిషి యొక్క సహాయం అంటే ఏంటంటే నాలాంటి వాడు ఇచ్చిన సలహా, దైవ కార్యక్రమం, రాశి, గోచారం అన్నీ కలిసాయి, ఆటోమేటిక్గా వచ్చింది. అలా అదృష్టాన్ని పొందగలిగే రోజులే 2022. ఉగాది నుండి 5 రాసులకి అద్భుతం. వీళ్ళు ఎప్పుడు కళ్ళలో కూడా ఊహించరు ఆ స్థాయి. ఎవరెవరికి అతి ముఖ్యంగా వృషభం, కానీ వీళ్ళు కనుక 8 కానీ 4 కానీ 2 నెంబర్లో పుట్టుంటే కాదు, వర్కౌట్ కాదు. తులారాశి వీరు కనుక 1 కానీ 4లో కానీ 9లో కానీ పుట్టుంటే వర్కౌట్ కాదు. ధనస్సు రాశి వీళ్ళు 5లో కానీ 8లో కానీ 7లో కానీ పుట్టుంటే వర్కౌట్ కాదు. కుంభరాశి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో 1 కానీ 2 కానీ 3 కానీ పుట్టుండకూడదు, అంటే వాళ్ళ పుట్టిన తేదీలో 1, 2, 3 రాకూడదు. అదేవిధంగా మేషరాశి వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో 3 కానీ 9 కానీ రాకూడదు. ఈ డేట్లో వాళ్ళ కనుక పుట్టుంటే డ్యామ్ ష్యూర్ వీళ్ళ లైఫ్ చాలా డిస్టర్బెన్స్, వర్కౌట్ కాదు. ఈ డేట్లో కాకుండా రిమైనింగ్ డేట్లో పుట్టున్నారు కదా, ఇదే రాశిలో పుట్టున్నారు కదా, వీళ్ళకి 2022 నుంచి సక్సెస్ అంటే మామూలుగా ఉండదు. కానీ ఈ డేట్లో పుట్టిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వాళ్ళ పేరు బలాన్ని, వాళ్ళ పేరున్న సంఖ్యాబలాన్ని సరిచేసుకోవాలి. ఇప్పుడు రాజగోపాల్ పేరుని రాజగోపాలన్గా ఎలా మార్చాము, అలా వాళ్ళ పేర్లో కొన్ని లెటర్స్ని సరిచేసుకుని ఆ వచ్చే నెంబర్ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయ్యేలా చూసుకొని ఈ రాశిలో పుట్టారు కాబట్టి లగ్నాధిపతి ఎవరు, జరిగే దశానాథుడు ఏ ప్లేస్లో ఉన్నాడు, ఏ దేవాలయానికి వెళ్ళాలి, ఏ పూజ చేసుకుంటే బాగుంటుంది, ఏ స్తోత్రాన్ని పఠించాలి, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇవన్నీ ఖచ్చితంగా ఫాలో చేయగలిగితే అద్భుతమైన జీవితాన్ని చూడవచ్చు, ద వండర్ఫుల్ లైఫ్ని మీరు లీడ్ చేయొచ్చు. అదే రాబో రోజుల్లో ఈ 5 రాసుల వాళ్ళకి అవకాశం దక్కబోతుంది. తద్వారానే నక్కను దొక్కి నక్కతోక దొక్కినట్టు అంటారు చూసారా సామెత, అలాంటి జీవితాన్ని వీళ్ళు పొందబోతున్నారు ఈ 5 రాసులు. అందులో మీరు కూడా ఉండాలి. రెమెనీ రాశులు కూడా సక్సెస్ చూడొచ్చండి. పేరు బలాన్ని, మీ జాతక బలానికి సంబంధించి పరిహార మార్గాలు ఎంచుకుంటే చాలు. లైఫ్లో ఒక ప్రతి అంశం మీద, ఇటు వ్యాపారాలు కానీ, కుటుంబపరమైన విషయాల్లో కానీ, లేదా వృత్తిపరమైన విషయాల్లో కానీ, నా అనుకున్న వాళ్ళతో వచ్చే ఇబ్బందులు కానీ, అన్నింటికీ సొల్యూషన్ శాస్త్రం ఇస్తుంది. దాన్ని నమ్మి ముందుకెళ్ళండి, సక్సెస్ తప్పకుండా మీకు ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ కేవలం జ్యోతిష్యం మాత్రమే కాదండి, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, ప్రొనాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, జమాలజీ, ప్రొనాలజీ సిస్టమ్, వాస్తు, హస్తరేఖ శాస్త్రం. డేట్ ఆఫ్ బర్త్ చాలామందికి ఉండదు, లేకపోయినా పర్లేదండి, హస్తరేఖలను బట్టి ఈజీగా తెలుసుకోవచ్చు మనం ఏ గ్రహం ఏ ప్లేస్లో ఉంది, ఎలాంటి పరిహార మార్గం ఎంచుకోవాలి, ఏ నెంబర్లో పేరు పెట్టుకోవాలి, ఇలాంటివి పాయింట్ టు పాయింట్ కనుక మీరు కూడా తెలుసుకుంటే తప్పకుండా మీ లైఫ్లో అద్భుతాలు చూస్తారని తెలియజేస్తున్నా. ఇన్ కేస్ ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి 10 మందికి షేర్ చేయండి. అందులో ఒక్కళ్ళు తెలుసుకుని సక్సెస్ ఆ హెల్ప్ మీరు చేసిన వాళ్ళు అవుతారు. ప్లస్ ఇష్టమైతే లైక్ సింబల్, థమ్స్అప్ సింబల్ దాని ఒకసారి ప్రెస్ చేయండి. మీ సమస్యలు ఏదైనా ఇండైరెక్ట్గా మీకు ఎక్కువగా ఉంటే మాత్రం స్క్రోల్ ద నెంబర్కి కాంటాక్ట్ చేస్తే నేను మీతో మాట్లాడతాను,
మీరు తెలుసుకోవచ్చు. తప్పకుండా మీ లైఫ్లో మీరు ఒక స్థాయికి వెళ్ళొచ్చని తెలియజేస్తున్నా. ఈ యొక్క వీడియోని ఇంతసేపు వీక్షించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.